కాదు ఏంటి మరి సాంబార్ చాలా చక్కగా చేసినట్టున్నావు ఏంటి సాంబార్ అయినా ఇది రసమా సాంబారే రసం అమ్మా ఇది కలిపి తీయట్లేదా పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి ఇవే వస్తున్నాయా మరి మధ్యాహ్నం భోజనానికి కూడా ఇవే కదా ఇస్తారు మధ్యాహ్నం బియ్యం నేను చూసాను నాకు పెట్టు మనకి కేజీ నుంచి అన్నిటికీ వస్తుంది సాంబార్ మరి ఇక్కడ కూర్చున్నావే ఎవరు వండేది ఎవరు ఇదే సాంబారా మీరు జేబులో తీసి పెడుతున్నారా ఒకసారి చూడు నువ్వు నువ్వే చూడు ఒకసారి ఇది సాంబార్ ఏనా ఇది మీరు చూసుకోవాలమ్మా చూసుకోకపోతే ఎలా అవుతుంది ఎలా ఏర్పడుతుంది వాళ్ళు పెట్టేస్తే ఏర్పడదు తినేస్తే ఏమో పరిస్థితి ఏంటి అసలు ఈ రైస్ లోకి ఈ సాంబారు ఏమిటో ఈ పిల్లలు అలాగే ఉన్నారు ఏమైందరా మీరు చెప్పట్లే ఎప్పటి నుంచి తిన్నా కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్ గా ఏదో రోజు విజిట్ వస్తాం ఇంకా అదే పరిస్థితులు ఉంటాయి కనుక వెళ్ళిపోతుంది వేరే ఒకటి చదువు ఉండించుకుంటాం అర్థమవుతుందా ఎందుకంటే నా పిల్లలకు నా పిల్లలైనా మీరైనా ఒకటే అదేవిధంగా అది చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి అలాగే కనుక నాకు కనిపిస్తే యుద్ధాక్షిణంగా పంపించి వెళ్ళిపోతున్నాను దాన్ని బట్టి మీరే చెప్పండి చెప్పండి ఎందుకంటే మీ గురించి ఇది గవర్నమెంట్ డిస్ట్రెస్ ఉంది మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే మీరు కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తారు అసలు భోజనం ఎలా ఉంది ఏంటంటే